फ्रेंड्स गुड मॉर्निंग वेलकम टू सीएसके हैप्पी होम ईयर संक्रांति पंडगनी मीर अंदरू कूडा बागा सेलिब्रेट चेसुकुन्नारनी अनुकुंटुन्नानु ई वीडियोलो अयिते मेमु संक्रांतिनी ए विधंगा सेलिब्रेट चेसुकुन्नामु ए विधंगा एंजॉय चेसामु अनेदि शेर चेस्तानु इक इदैते भोगी रोजु वीडियो अन्नमाट रोजु ఎర్లీ మార్నింగ్ 5:30కి అలాగ పిల్లలకి లేపేసి ఇక్కడ స్నానం చేపిస్తున్నామన్నమాట నలుగు పెట్టేసి ఇక ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట అక్క వాళ్ళు ఉంటారు ప్రతి ఇయర్ కూడా మేము ఈవిరో వెళ్తుంటాము తగరపులస అన్నమాట వైజాగ్ నుండి 30 కిలోమీటర్స్ ఉంటుంది తగరపులస ఆ ఊరే వెళ్తుంటాం అన్నమాట ఇక్కడైతే మార్నింగ్ నలుగు అలాగే భోగి స్నానం అయితే అయిపోయింది ఇక్కడ కొత్త బట్టలు వేసుకున్నారు పిల్లలందరూ కూడా ఇక్కడ అక్క వాళ్ళ బాబు అండ్ మా బాబు హాయ్ చెప్తున్నారు ఇక మా బాబుకి అయితే ఈ ఊరు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే చాలా ఫ్రీగా ఆడుకుంటాడు ఇక్కడ అలాగే పిల్లలు కూడా చాలా మంది ఉంటారన్నమాట మా రిలేటివ్స్ లో గాని అలాగే ఇంటి చుట్టూ ఉండే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు కనుక ఇక్కడైతే తిను చాలా బాగా టైం స్పెండ్ చేస్తాడన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా కోళ్ళు ఉంటే ఆ కోళ్ళతో ఆడుతున్నాడన్నమాట కర్ర పట్టుకొని వాటిని కొడుతున్నాడు అలాగే మన ఇంట్లో ఎప్పుడు ఉన్నట్టుగా ఉంటే మనకి పండగలా అనిపించదు కదా ఏదైనా ఊరు లేదంటే విలేజెస్ వెళ్తేనే మనకి ఇటువంటి పండుగలు అనేవి చాలా బాగా స్పెండ్ చేయొచ్చు టైం అనేది ఇక్కడ అప్పటికి భోగి మంట అయితే వేయలేదన్నమాట వీధుల్లో కనుక ఇక్కడ ఒక కర్రల పొయ్య ముట్టించి ఉంటే దాని దగ్గరే మంట కాగుతున్నారు వీళ్ళంతా వీళ్ళు కొత్త బట్టలు అయితే చూపిస్తున్నారు ఇక ఈ పిల్లలు వేసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవన్నీ కూడా మ్యాక్స్లో అలాగే ట్రెండ్స్లో తీసుకున్నవన్నీ మా బ్రదర్ తీస్తుంటారు ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళకి ఇక ఇదంతా ఏంటంటే వీళ్ళు మేల్కొలుపు అంటారనమాట అంటే భోగి రోజు ఎర్లీ మార్నింగ్ 3:00 అలాగే 4:00కి వీళ్ళు ఇలా పాటలు అవి పాడుతూ అందరినీ లేపుతారనమాట కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇవంతా చూసుకొని వచ్చేసరికి మార్నింగ్ 6 అలా అయిపోయింది ఆ టైంలో వచ్చారనమాట ఇటువైపు వీళ్ళంతా కూడా తెలిసిన వాళ్ళే రిలేటివ్స్ వాళ్ళనమాట ఇలా మనీ కలెక్ట్ చేసి ఇవి హుండీలో గట్ట వేస్తుంటారు మేలుకొలుపు వాళ్ళు ఇక్కడ మా పిల్లలు ఏంటంటే భోగి మంట వేస్తున్నారనమాట ఇప్పుడైతే కర్రలు అవి అంతగా దొరకట్లేదు కదా భోగి మంట అది వేయటానికి కూడా వీళ్ళు కొన్ని కర్రలు అలాగే పేపర్స్ అవి తీసుకొచ్చి ఇక్కడ భోగి మంట వేస్తున్నారనమాట కానీ అది కాసేపు కాలి ఆగిపోయింది ఇక ఇదైతే భోగి రోజు మధ్యాహ్నం అనమాట పిల్లలందరూ కలిసి ఇంట్లో సరదాగా డ్యాన్సెస్ అవి చేశారు భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కదా వీళ్ళు మావయ్య వాళ్ళ మనవరాళ్ళు అనమాట చాలా బాగా చేస్తారు డ్యాన్సెస్ అవిను ఇక్కడ కాటుక కనులే ఉంది కదా ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారనమాట వీళ్ళు సాంగ్ ఎక్కువసేపు ఉంచకూడదు కదా సాంగ్ ఉంచితే కాపీరైట్స్ వస్తాయని ఇక్కడ సాంగ్ని అయితే నేను కట్ చేసేసాను ఒక 10 సెకండ్స్ మాత్రమే ఉంచాను అలాగే వీళ్ళు ఫుల్ సాంగ్కి అయితే డ్యాన్స్ చేశారు చాలా బాగా కానీ లెంగ్తిగా అయిపోతుంది కదా వీడియో కనుక కట్ చేసేసాను ఇక పిల్లలందరూ కలిసి ఇది ఏదో డీజే సాంగ్ అంట ఈ డీజే సాంగ్కి అయితే అందరూ కలిపి ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నారు ఈ పండుగలు అంటేనే పిల్లలకి సరదా కదా వీళ్ళైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇటువంటి ఫెస్టివల్స్ అవి కూడా ఇక ఇంట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ పార్క్కి వెళ్తున్నారనమాట
ఇక్కడ తగరపులసలో ఏంటంటే దివీస్ ల్యాబొరేటరీస్ ఉంటుంది కదా, వాళ్ళు కట్టించిన పార్క్ అనుకుంటా ఇది, దివీస్ పార్క్ అని సంగివల్స్ దగ్గర ఉంటుంది. ఈ పార్క్కి తీసుకెళ్ళమని ఏడిస్తే ఈవినింగ్ చేసి ఈ పార్క్కి తీసుకువెళ్ళారనమాట. చాలా బాగుంటుంది, పక్కన ఒక చిన్న లేక్ ఉంటుంది, అలాగే ఈ పక్కన ఆడుకోవడానికి అయితే ఈ స్లైడ్స్ అలాగే స్వింగ్స్ అవి ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా మా వాడైతే ఎక్కేస్తున్నాడు. ఈ పార్క్లో కూడా వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజంతా కూడా. ఇక మా వాడికైతే ఇక స్లైడ్స్ అంటే చాలా ఇష్టం, మీకు చెప్పవసరం లేదు. ఏ పార్కు తీసుకెళ్ళా ఈ స్లైడ్ దగ్గర ఎక్కువగా ఆడుతుంటాడనమాట. ఈ 1 వీక్ అంతా కూడా ఊరు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే కొంచెం కూడా టైం ఉండదన్నమాట. కనుక నేను యూట్యూబ్లో పోస్ట్ పెట్టలేదు, అలాగే ఏ వీడియో కూడా పోస్ట్ చేయడానికి కూడా కుదరలేదు. అంటే ఎప్పుడో కలుస్తాం కదా, టైం అంతా కూడా ఫ్యామిలీతోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటామన్నమాట. మధ్యలో కొంచెం గ్యాప్ ఉన్నా సరే ఏమో మాట్లాడుకోవడం లేదంటే ఏదో ఒక పనిలో ఉండిపోతూ ఉంటాము. కనుక నేనైతే 1 వీక్ వీడియోస్ అలాగే కనీసం ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఊరు నుండి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ ఎక్కడ ఉన్నాయో కొంచెం చూసుకొని అప్పుడే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇక ఇదైతే నైట్ 9:00 అలా అన్నమాట. బయట సంక్రాంతి కదా తర్వాత రోజు, కనుక బయట ముగ్గది వేస్తున్నారు అక్క వాళ్ళు. ఇక్కడ ఈ డ్రాయింగ్ వేస్తున్నది అయితే మా పెద్ద మామయ్య వాళ్ళ పాప అన్నమాట. డ్రాయింగ్ చాలా బాగా వేస్తుంది. ఇక్కడ అమ్మాయి బొమ్మ ఉంటుంది కదా వెనక్కి తిరిగి ఉన్నట్లుగా, ఆ డ్రాయింగ్ అయితే ఇక్కడ తను డ్రా చేస్తుంది అన్నమాట ముగ్గు కోసం. ఇక ఇక్కడ ముగ్గు వేస్తున్నది అయితే మా పెద్ద అక్క, ముగ్గులు చాలా చాలా బాగా వేస్తుంది. తను ముగ్గు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు తనే చేస్తుంది అన్నమాట. మొత్తం కలర్స్ వేయడం కానీ ఈ లైన్స్ ఉంటాయి కదా అవి మొత్తం అంతా కూడా వేరే ఎవరు కూడా చేయి పెట్టము తిని వేసేటప్పుడు. ఈ కలర్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగా వేస్తుంది మక్క. చూస్తున్నారు కదా ఇదంతా కూడా మొత్తం తనే చేసింది, మేము జస్ట్ పక్కన కూర్చొని చూస్తూ ఉంటాం అంతే. సంక్రాంతి ముగ్గు అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది, కలర్ కాంబినేషన్ కానీ డ్రాయింగ్ కానీ అంతా చాలా బాగా వేసింది. అలాగే ఇక్కడ నేను చూస్తున్నారు కదా జస్ట్ ఏదో ముగ్గు వేస్తున్నట్టుగా ఇక్కడ ఫోటో తీయమంటే వీళ్ళు డైరెక్ట్గా వీడియో తీసి జోక్స్ వేస్తున్నారనమాట. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చిందండి, చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ అలాగే ఈ డ్రాయింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా. ఇక రేపటి వీడియోలో అయితే మేము సంక్రాంతి పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామనేది షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్ బాయ్.